సెంటర్కి వచ్చి రిలాక్స్. స్లోలీ రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. కుడి చేయి బాగా స్ట్రెచ్ చేసి ఎడమ చేయి మో చేయి నేలకానించి ఎడమ వైపుకి స్ట్రెచ్. మళ్ళీ కుడి వైపు. మీ భుజాలకు తగ్గినాయా వస్తున్నాయా? అదేలే. అదే అంటే టెన్షన్ వల్ల తెలియకుండా, అంటే ఇంత పని చేయాలి అని తెలియకుండా ఒళ్ళు బిగుసుకుంటుంది అనుకుంటా. నా ఫోన్ పట్టుకుంటే భుజం నొప్పి వస్తుంది, నేను గమనించింది అది తెలుసా? అలా కూడా ఉంటుంది. కుడి చెయ్యి. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను, ఏంటి భుజం నొప్పి మాయమైంది అనుకుంటా ఉన్నా. తర్వాత అమెజాన్ లేదా షాపింగ్ చేద్దామని చెప్పి ఎత్తుకుతున్నా, షాపింగ్కి వస్తువులు చూస్తున్నప్పుడు తెలియకుండా ఇంకా పక్క వాటికి కూడా వెళ్తుంటాం కదా, అలా తెలియకుండా ఫోన్ చాలాసేపు పట్టుకొని అన్నీ చూస్తూ ఉన్నా. చూస్తుంటే అట్లా 2 రోజులు 3 రోజులు చూసా, అంటే కొన్ని ఆక్వా గార్డు అలాంటివన్నీ పెట్టాను ఆర్డర్స్ అన్నీ పెట్టడం వల్ల స్టవ్ ఇవన్నీ చాలా టైం స్పెండ్ చేస్తాను కదా. అప్పుడు అర్థమైంది నాకు ఇక్కడ నొప్పి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇదంతా నొప్పి అనమాట. ఎడం చేయలేదు, ఓన్లీ ఈ చెయ్యి, అంటే మనం కుర్చీతో పట్టుకొని చూస్తాం. సో అప్పుడు అనుకున్నావు సెల్ ఫోన్ దూరం పెట్టుకొని ఇంక ఉండాలి అది. అట్లా మీరు కూడా గమనించుకోండి, ఆలోచన ఏమన్నా అయితే ఏముంది ఇంతేగా ఇంతేగా అనుకుంటా చేసేస్తే ఏముంది. సెల్ ఫోన్ సిండ్రోమ్ అని అది కూడా ఉంది. ఇప్పుడు ఎడమార్చి కుడి మోకాలు పెట్టు. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఛాతి ఎదురుగా. కొంచెం దూరం పెట్టి రెండు చేతులు ముడిచి ఛాతి ఎదురుగా. రెండు చేతులు చాపి మెరుగండ ముద్ర పక్కకొని బ్యాక్ స్టెప్. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి రైట్కి. ఇలా చేసేటప్పుడు ఫీల్ అవుతూ చేయండి, ఇక్కడ దాకా ఎలా తిప్పుతున్నాము. ఇలా తిప్పేటప్పుడు కండరాలు ఒక్కొక్కటి ఎలా సహకరిస్తున్నాయి, పట్టేస్తున్నట్టుంటే దాన్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడు అక్కడికి ఎనర్జీ వెళ్తుంది, ఆ నొప్పి కూడా క్లియర్ అయిపోతుంది. ఎడమ చెయ్యి స్లోలీ రిలాక్స్. కుడిచే పిడికిలు బిగించి ఫార్వర్డ్ బ్యాక్. మణికట్టు దగ్గర మాత్రమే బెండ్ చేస్తాం. ఎడమ చెయ్యి ఫార్వర్డ్ బ్యాక్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్. 2 అరచేతులు మోచేతుల దగ్గర పెట్టి లెఫ్ట్ 2 3 4 ఇంకొక 3 సైడ్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లో వచ్చేసి బాగా స్ట్రెచ్ చేసి లెఫ్ట్
టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర పెట్టి ఛాతి ఎదురుగా బొటన వేడి నిలబెట్టి కుడి చేత్తో కుడివైపు లాగండి, ఎడమ చేత్తో ఎడమ వైపు లాగండి. ఇలా ప్రెషర్ ఇస్తూ ఉండాలి. భుజాలు చేతి జబ్బ మెడ దాకా కూడా ప్రెషర్ వస్తుంది. స్లోలీ చేయి మార్చి స్లోలీ రిలాక్స్. మడికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్, తల పైకి నాలిక పేర్చింది. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి బ్యాక్ స్ట్రెచ్ చేసి బ్యాక్ గాని అంతే. మళ్ళీ సెంటర్కి తల వెనక్కి వెళ్తుంది కొంచెం చూడు. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేసాక మళ్ళీ మన న్యూట్రల్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చాపి చేతి వేళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి. వెనక్కి రొటేషన్ ఇస్తే ఇప్పుడే అనుకుంటున్నా, ఏమైనా గ్రూప్స్లో ఏమన్నా అడిగారా ఏంటా? ఎవరు జాయిన్ అవ్వలేదు, ఇద్దరే వచ్చారు. అందులో ఇక్కడికిక్కడే ప్రెషర్ పెంచుకుంటూ ఉండాలి. త్రీ లెవెల్స్, లో మీడియం హై. చేతులు స్ట్రైట్ ఉండాలి. కొంచెం చెక్ చేసుకుంటే ఎవరికైనా మన దృష్టి చేతి జబ్బులు. స్లోలీ రిలాక్స్. వస్తున్న శ్వాసని, భారంగా వస్తున్న శ్వాసని మన నేత్రంతో గమనిస్తూ రిలాక్స్. నేరుగా తీసుకోవాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం. అన్ని పది పది చెప్పును ఫోర్ డైరెక్షన్. ఎదురెదురు ఫింగర్ జాయింట్స్. పిడికిలు బిగించి రొటేషన్ ఇద్దాం. రివర్స్. స్లోలీ రెండు చేతులు చాపి శ్వాస తీసుకుంటూ భుజాలు నొక్కి శ్వాస వదిలేసి స్ట్రైట్. మో చేతులు సైడ్స్. మర్చిపోయారు, 6 కల్లా క్లోజ్ చేయాలని చెప్పాను కదా. నాకేమి ఇబ్బంది లేదు, హ్యాపీ ఖాళీగా చెప్పుకుంటే ఇక తొందరగా అయిపోద్ది నాకు యోగా. కాకపోతే మీరు మిస్ అవుతారని అంతే. నేను 6:50కి క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను కదా. మహా అయితే 5 మినిట్స్ అటు ఇటు. మీరు ఎంత ఎర్లీకి వస్తే మీరే మిస్ అవుతుంది ఉంటారు.
ఎండాకాలం 4:45 పెట్టుకుందండి. చలికాలం వస్తుంది కాబట్టి వీలైనంత ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే మనకే మంచిది. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్, లెఫ్ట్ ఫాస్ట్ తీసుకొని లెఫ్ట్, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చని గుండె దగ్గర పెట్టి ప్రెస్, నుదురు కుడి కనుక ఎడమ కనుక, అదే భుజాల నొప్పులు ఉన్నాయనుకోండి, అంటే ఇక్కడ దాని నొప్పి ఉంటే ఏం చేయాలంటే అరిచేయి మొత్తం బుగ్గు నొప్పి చేయాలి, పెట్టి ప్రెస్. నడ నొప్పి వరకు అయితే కణకల దగ్గర పెడతాం, ఎడమ అరిచేయి ఎడమ బుగ్గు నొప్పి స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తిని పెట్టి C2కి చేద్దాం. స్లోలీ రిలాక్స్. చున్నీ తెచ్చారా అందరూ? ఇలా మనం ఒక పిరుగు కింద ఒక అంచు పెట్టేస్తాం, భుజం మీదుగా తీసుకొని బాగా లాగి అదర్ సైడ్ భుజానికి తల నమిస్తూ, లేదా జస్ట్ ఇలా చూస్తూ మీకు ఆ బెండ్ అయ్యేదాన్ని బట్టి చూస్తూ ఈ భుజం స్ట్రైట్ ఇంటే ఉంటుంది. శ్వాస వదిలేస్తూ స్ట్రైట్, బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్, అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అంటే ఎట్లా స్ట్రెచ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఎట్లా ఎక్కువ చేసుకోండి ప్రాబ్లం ఉంటుంది. రెండో వైపు పెట్టుకోండి, ఎడమ భుజం మీద పెట్టుకున్నాను చిన్న, బాగా లాగి ఇప్పుడు తలని కుడి భుజాన్ని కానిస్తుంది. రాకపోతే పర్వాలేదు, ఇట్లా తిప్పి చూస్తే ఆ మాత్రం స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకో. స్లోగా తల తీసుకెళ్ళి భుజాన్ని కాలుస్తారు. ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసేది ఇదే, మెడ దగ్గర చేతులు పెట్టేసి లాగేస్తారు, సేమ్ అదే ఇది ట్రీట్మెంట్లో వస్తుంది. కైరో ప్రాక్టీస్ అంట. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు అంచులు పట్టుకొని మెడకలో మెడలు వేసుకొని చున్నీ. ఇప్పుడు ఈ రెండు అంచులు సపోర్ట్ తోటి తలని పైకి లేపాలి. డైరెక్ట్గా ఇట్లా వెళ్ళం, మెడనే పుంది ఫీల్ అవ్వాలి, మనకి స్టిఫ్నెస్ ఉన్నా కూడా ఇలా పట్టుకుంటూ ఈ చున్నీ సపోర్ట్ తోటి పైకి వెళ్తాం, చేతులు కూడా పైకి తీసుకుంటాం. ఎంత చేతులు పైకి వెళ్తే మీకు తల అంత పైకి వెళ్తుంది. అగైన్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి బ్రీతింగ్ 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 లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ ఎడమ చేయి వైపు ఉన్న అంచుని కుడి చేతి పట్టుకోండి, కుడి చేయి వైపు ఉన్న అంచుని ఎడమ చేతి పట్టుకోండి. ఇప్పుడు చెవి మీదుగా ఎడమ వైపు ఉన్న అంచుని ఇట్లా కుడి వైపు తిప్పుతున్నాం. ఇలా చున్ని సపోర్ట్ తోటి తలని వీలైనంత వెనక్కి తిప్పి మళ్ళీ సెంటర్కి వచ్చేస్తాం. అగైన్ శ్వాస తీసుకుంటూ రైట్, అలా కాదు సంజయ్ గారు చూడండి, కుడివైపు కుడి చేయి ఉన్నదాన్ని ఎడమ చేతి పట్టుకోండి,
మీది కరెక్టే, మీ అందరూ బాగానే మీరు ఇట్లా పెట్టుకున్నారు కదా. కుడిచేయే తీసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది అంట. కుడివైపు ఉన్న అంచుని ఎడం చేత పట్టుకోండి, దాన్ని ఎడం చేత పట్టుకోండి, ఆ చేత పట్టుకోండి, పైకి ఉండదు, దాన్ని పైకి పెట్టు, ఫ్రీగా పైకి. సరే ఓకే, తిరగండి తిరగండి, చెవి మీదుగా ఎంత వీలైతే అంత బాగా మెడని ప్రెస్ చేసుకో. అదర్ సైడ్ చేసేసేయండి, అయిపోయింది అండి, మళ్ళీ చేయండి చూస్తా. అంతే, ఎంత వీలైతే అంత ఇంకెరకి వెళ్ళిపోవచ్చు వస్తే. అట్లా వీపు అంతా కూడా ట్విస్ట్ అవుతూ ఉంటుంది మీకు. ఆ వీపులో కూడా పట్టేసి కూడా మెడ నొప్పులు ఇవన్నీ, ఇక్కడ నొప్పులు అన్నీ కూడా దానికి కూడా కారణము వీపు కండరాలు. సో రెండింటికి దానికి వస్తుంది. ఇలా 10 టైమ్స్ చేసుకోండి, ప్రాబ్లం ఉంటే. ప్రాబ్లం లేకపోతే 3 సాల్వ్ చేసిన సెట్. ఇప్పుడు చెయ్యి మార్చుకోండి, సుధా గారు అదే సంధ్యా గారు చెయ్యి మార్చుకోండి, ఎడమ చేత పట్టుకోండి, ఎడమ చెయ్యి. అంతే అంతే, స్లోలీ రిలాక్స్, చిన్ని సపోర్ట్ తోటి చెరండి, ఇట్లా పట్టుకొని బ్యాక్ ఫ్రెండ్. ఇప్పుడు పైకి వచ్చేసి లెఫ్ట్ రైట్, ఇప్పుడు రొటేషన్, రివర్స్, స్లోలీ రివర్స్. ఇంత ఇదే కదా, ఏమైనా మిస్ అయ్యానా? గోముఖాసనం ఒకటే కదా ఇంకా. అబ్జర్వ్ మేడం, భుజాలు నొప్పులు మీకు ఏమైనా ఉంటే అవి గమనిస్తూ ఉండండి. మెడకి ఎక్సర్సైజ్ చింట ఫార్వర్డ్ బ్యాక్, లెఫ్ట్ రైట్, తల అప్ డౌన్, సెంటర్కి వచ్చి తల ఎడం భుజం కానిస్తూ కుడి భుజం కానిస్తూ. ఇప్పుడు ఎడం భుజం కానించి బ్యాక్ టిల్ పైకి, రైట్ భుజానికి కానించి బ్యాక్ టిల్. జ్యోతిర్మయ గారు కళ్ళు తెరిచి చూసేయండి, ఇలా కొంచెం వెనక్కి లైట్గా కొంచెం టిల్ట్ చేస్తాము, పైకి చూస్తాం. ఇలా తల భుజానికి ఏముంటుంది, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్, ఎంత జస్ట్ చింటకు ఇట్లా ముందుకు ఎంత వస్తుంది ఒక ఇంచు, అంత మేర వచ్చిన తర్వాత అటు నుంచి లెఫ్ట్గా పైకి చూస్తాం. స్లోలీ రిలాక్స్, రొటేషన్ చెప్పి రివర్స్,
స్లోలీ రిలాక్స్, రెండు చేతులు డ్రాప్ ఇచ్చేసి మెలివచ్చుడు వేగం మెడ మీద కంట మీద పామి. స్లోలీ రిలాక్స్, రెండు చేతులు సర్వైకల్, ఇక్కడ క్లావికల్ బోన్ ఉంది కదా, కాలర్ బోన్ ఇక్కడ పెట్టు. తల పైకెత్తి పక్షిమూతి లాగా చేసి స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్, లెఫ్ట్ తిరిగేసి అప్. స్లోలీ రిలాక్స్, రైట్ సైడ్ తిరిగి అప్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్, 45 degrees చేద్దాం. స్లోలీ రిలాక్స్, రైట్ సైడ్ 45 degrees. స్లోలీ రిలాక్స్, రెండు చేతులు డ్రాప్ చేసుకో. నిలబెచ్చిన వేడిని కంఠం మీద మెడ మీద పాము. నిలబడి కొన్ని మామూలు, దానికి ముందుగా ఒకసారి కాలు చాపు. రెండు కాళ్ళు ట్యాప్. కాళ్ళు దూరం, పాదాలు లెఫ్ట్ రైట్. రెండు పాదాలు రొటేషన్. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ఫార్వర్డ్ బ్యాక్. రొటేషన్. రివర్స్. కాలి వేళ్ళు ఫోల్డ్ ఓపెన్, ఫోల్డ్ ఓపెన్, ఫోల్డ్ ఓపెన్. లాస్ట్ వన్ మోర్ టైం, ఫోల్డ్ ఓపెన్. తడ భాగాన్ని బిగించి మొక్కలు. మోచిపక్ ఎక్సర్సైజ్, చూపుడు వేలు బొటన వేలుతోటి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ క్రిస్ క్రాస్ అన్నీ కూడా టెన్ చూపు. అప్ డౌన్ క్రిస్ క్రాస్ ఎడమ కాలు. అప్ డౌన్ క్రిస్ క్రాస్ రెండో క్రాస్ స్లోలీ రిలాక్స్ నిలబడి వామప్స్ చేస్తూ ఉండండి. కాయకల్ప, ఫస్ట్ కాయకల్ప చేయండి. ఎవరు కాల్ చేసేసుకోండి లోపల.
శాస్త్రీ ముద్ర కానీ